ఉంటుంది ఇక్కడ ఇన్ని సోఫా సెట్లు ఏసీలు ఇంకో ఇరవై లక్షలు అవుతాయి నలభై లక్షలు అవుతాయి మూడు కోట్లు తీసుకున్నారు అసలు బాధ్యత ఇవ్వాలా లేదా మీరు ఎంక్వైరీ చేయండి లేదా రైట్ అండి ఈ విశ్వరూపు ఇష్యూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ మీరు ప్రస్తావించారా లేదండి ప్రస్తావించలేదు నో ఇప్పుడు మీ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా ఈ దళిత యువకుడి వాలంటీరు దుర్గా ప్రసాద్ హత్య విషయంలో ఆయన కుటుంబానికి మీరు న్యాయం చేయాలని మీరు చేస్తున్న ప్రయత్నంలో ఎవరు మీకు సపోర్ట్గా లేరు ఎవరు మాట్లాడాల ఎందుకు అంటే ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది మీరు గమనించాలి ఇన్వెస్టిగేషన్లో ఉంది కాబట్టి ఆ నిజ నిజాలు పూర్తిగా తెలుసుకుని ఎస్పీ గారు కాన్ఫరెన్స్ మీట్ మీట్ పెట్టినప్పుడు అవన్నీ తెలుసుకుని ప్రెస్ ముందుకు వద్దామనే ముఖ్య ఉద్దేశంతో అందరూ ఉన్నారు దాంట్లో ఆయన అభియోగాలను ఆమె చేస్తున్నాడు కాబట్టి నేను అది నేను కూడా స్పందించాలి కాబట్టి దాని మీద విమర్శలు తిప్పు కొట్టాలి కాబట్టి నేను అక్కడ అని నేను చెప్పుకుంటూ వస్తా ఉన్నాను అంతే తప్ప రాజోలు పి గన్నవరం అమలాపురం ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీస్ అంటే రాజకీయాలు పక్కన పెడదాం ఒక దళిత యువకుడుకి అన్యాయం జరిగినప్పుడు అతను హత్య గావించబడినప్పుడు మరి వీళ్ళు మాట్లాడాలి కదా మాట్లాడాలి వాళ్ళు ప్రమలాపురం ఎంపీ అంటే కులాల నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ఒక దళితుడికి అన్యాయం జరిగిందనే జరుగుతుంది కాబట్టి అంటే యాక్చువల్గా హరీష్ గారు అయ్యి కూడా ఆల్రెడీ కలెక్టర్ గారితో ఈ అమ్మాయికి ఎలా న్యాయం చేయాలి అనేది నేను ఆయన మాట్లాడుతూ ఉన్నాను అదే పి గన్వర ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడుతూ మీడియా ముందుకు వచ్చి మీడియాతో మాట్లాడలేదు మీడియాతో మాట్లాడలేదు అయితే ఇది మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుని ఈ అమ్మాయికి క్వాలిఫికేషన్ ఏంటి ఈ అమ్మాయికి ఏ ఉద్యోగం ఇవ్వాలి అట్ ద సేమ్ టైం జన సైట్ ఒకటి శాంక్షన్ చేయాలి ఈ అమ్మాయికి ప్రభుత్వం తరఫున అలాగే ఎక్స్గ్రేషి అనేది కొంత ఇవ్వాలి సో ఇదంతా కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి ఇది ఇంకా నిజ నిజాలు ఇంకా చాలా మంది ఉన్నారు ఒక పక్కన కేసు నడుస్తూ ఉంది ఇంకొక కేసు కూడా అనాతరంలో కేసు కూడా నడుస్తూ ఉంది సో ఇది ఆ కేసులో ఎవరున్నారు ఆ కేసులో కూడా నాకు తెలిసి మటర్ ఫర్ గేన్ అనే బ్యాచ్ ఒకటి ఉంది అమలబర్ వాళ్ళు పేర్లు మన ఇంకా నాకు అవగాహన లేదు కానీ జనం అనుకునేది వైసీపీ వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ వైసీపీ వాళ్ళు లేకపోతే రెండున్నర ఏళ్ళు కేసు తేలకుండా అదే తెలుగుదేశం వాళ్ళు అయ్యి ఉంటే అందులో పది మంది నుండి వంద మంది పేర్లు పెట్టి వాటికి కేసు క్లోజ్ చేస్తారు వైసీపీ కాబట్టి రెండు రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ రెండు కేసులు కూడా పడుకుంటాం ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా మనం కంప్లీట్ చేద్దాం ఇది డైవర్ట్ పాలిటిక్స్ అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ నాయకులందరూ కూడా మీరు ముందు రుషికొండ ఇష్యూని తీసుకొచ్చారు ఆ తర్వాత బొడమేరు వరదలు విజయవాడ వరదలు ఆ తర్వాత తిరుమల లడ్డూలో ఏదో జంతువులు కొవ్వు కలిసిపోయిందనే ఇష్యూ రీసెంట్గా జగన్ షర్మిల ఆస్తి వివాదం సో ఇవన్నీ కూడా డైవర్ట్ పాలిటిక్స్ ఉద్దేశపూర్వకంగా వాళ్ళు హామీలు అమలు చేయలేక చేస్తూ ఉన్నారు అన్నది వైసీపీ వాళ్ళ వెర్షన్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని మీరు ఎంత తక్కువగా చూద్దామనుకున్నారో అంతకు మించి తక్కువగా ఆయన పడిపోయారు ఐ మీన్ పాతాళానికి మించిన పాతాళం రాజకీయంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పదకొండు సీట్లకే పరిమితం అయ్యారు మీ ముగ్గురు మూడు పార్టీలు కూటమి పార్టీల నాయకులు అందరూ కూడా పదే 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 జగన్నే టార్గెట్ చేస్తున్నారు ఎందుకు ఇది డైవర్ట్ పాలిటిక్స్ అన్నది వాళ్ళు వేస్తుంది చెప్పాను కదండి ఒకటే ఒకటి జగన్ మానసిక స్థితి బాగలేదు ఆయనేమో పాపం లండన్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుందాం అంటేనేమో పర్మిషన్ రావట్లే సో అల్టిమేట్గా ఆ పర్మిషన్ అనేది ఇప్పించుకుంటే ఆయన స్టేబుల్ అవుతాడు మానసికంగా సో టెక్నాలజీ వాడాలి మనం రాష్ట్రం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిని పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు నాయుడు గారు బలమైన ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇండస్ట్రియల్ పార్క్ అనేది ఉండాలి ఇండస్ట్రీస్ మనం మూవ్ చేద్దాం అలాగే టెక్నాలజీని అని మన డ్రోన్ కెమెరాలతో కూడా మీరు షో అనేది పెట్టడం అలాగే దాని ద్వారా అగ్రికల్చర్ని ఏం చేయగలం తక్కువ ఏంటి ఎరువులు వాడి ఎక్కడైతే ఉందో చిన్న విషయం పదే జగన్ గుచ్చి 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 కామెంట్ చేస్తూ ఉన్నారు ప్రతి విషయంలోనూ మీరు ఇన్ ప్రజలే అతను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు ఒకటి ఆయనకి అక్కలేని అభియోగాలు మనం మీరు చూడండి అయితే